ఎన్నికలు వచ్చాయంటే చాలు నిన్నటి వరకు ఓ పార్టీలో ఉండి ఆ పార్టీ జెండానే కాదు ఆ పార్టీ అధ్యక్షుణ్ణి సైతం తమ కీర్తనలతో చిడతలు వాయించి మరి భజనలు చేసి తెగ మోసేయడం ఆ తర్వాత సదరు పార్టీ పనైపోయిందంటే ఓకే ఆ పార్టీతో మనకి పని కూడా అయిపోయిందంటూ సదరు నేతలు పక్క పార్టీల్లోకి జంప్ చేసే జలానీ గాళ్లు ఈ కాలంలో కోకొల్లలు కానీ ఓ పార్టీలో చేరి నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉండే నాయకులు నేడు చాలా అరుదైపోయారు అలాంటి అరుదైన నాయకుల్లో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందు వరుసలో ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం ఆ క్రమంలో ఆ పార్టీ కండువానే భుజాన వేసుకోవడం ఆ పార్టీ జెండానే ఎత్తుకోవడం అలాగే ఆ పార్టీ అధినేత ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలేనా దేవుళ్ళంటూ ఇచ్చిన పిలుపునే తారక రాముని మంత్రంగా చేసుకోవడం అన్నీ ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి జీవితంలో చకచకా జరిగిపోయాయి ఉభయ గోదావరి జిల్లాల పేర్లు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది గోదావరి ఆ తర్వాత గుర్తుకొచ్చేది గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారనే టాక్ అయితే సదరు జిల్లాల్లోని సైకిల్ పార్టీలో జోరుగా సవారీ చేసింది చేస్తోంది గోరంట్ల బుచ్చయ్య చౌదరి వయస్సు డెబ్బై ఆరేళ్ళు అయినా అందులో సగం వయస్సు పార్టీకి ఆయన అంకితం చేశారు అయితే గోరంట్ల వారిది మాత్రం ఇంకా చిన్నపిల్లవాడి మనస్తత్వమేనని అలాగే మంచి మనస్సుతో పది మందికి సేవ చేయాలనే తపన ఆయనలో నేటికీ ఉందంటారు ఆయన మనస్సెరిగిన వారు అందుకే టీడీపీపై కోపం వచ్చినా ఆ పార్టీ అధినేతపై ఆగ్రహం కలిగిన అదంతా పాల పొంగేనని వారంతా గుర్తు చేస్తారు ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనే కాదు ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరగాలంటే మాత్రం ఈ గోరంట్ల వారు మూడో కాలు మీద లేస్తారనే సంగతి అందరికీ తెలిసిందే అధికార పార్టీ నిర్ణయాలను తూర్పారపట్టడంలోనే కాదు ఆ పార్టీ నేతల అరాచకాలను సైతం అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టడంలో కూడా గోరంట్లకు గోరంట్లే సాటి అని నియోజకవర్గ ప్రజలంతా అంటుంటారు ఇంకా ఆయన గురించి క్లియర్ కట్ గా చెప్పాలంటే మాత్రం ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ను మంగళీకృష్ణ తెలుసా అంటూ సూటిగా నాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించి సభలో రచ్చకు కేంద్ర బిందు అయ్యారీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేసుకుని సంక్రాంతి వేళ కోడి పందాల నేపథ్యంలో కోడి కత్తిపై సోషల్ మీడియా సాక్షిగా సటైర్లు వేయడం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గట్స్ కు నిదర్శనం అయితే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని నరసాయిపాలెంలో సంపన్న రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చి పదిహేనున గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మించారు ఆయన తండ్రి గోరంట్ల వీరయ్య చౌదరి తల్లి అనసూయమ్మ బుచ్చయ్య చౌదరి బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు ఆ తర్వాత రాజమండ్రిలోని కందుకూరి వీరేశలింగం గారి విద్యా సంస్థల్లో ఇంటర్ చదివారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఎస్సి డిగ్రీ పట్టా తీసుకున్నారు బుచ్చయ్య చౌదరికి సోదరులు ముగ్గురు వారిలో చివరివాడైన రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ వీరాభిమాని ఆక్రమంలో టీడీపీ స్థాపించినప్పుడు ఈయనే పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు అలా ఆయన సోదరుడు బుచ్చయ్య చౌదరిని సైకిల్ పార్టీలోకి తీసుకొచ్చి ఆయన వెంట నడిచారు గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ స్వతహాగా కమ్యూనిస్టు కుటుంబం గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారిది కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య గారితో వీరి ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి ఇక బుచ్చయ్య చౌదరి గారి భార్య ఝాన్సీ లక్ష్మి గోరంట్ల వారు ఇంటర్ చదువుతున్నప్పుడే ఝాన్సీ లక్ష్మి ప్రేమలో పీకల్లోతూ మునిగిపోయారని ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారని చెబుతారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కంప్యూటర్ సైన్స్ చదివి యుఎస్ లో స్థిరపడ్డారు ఇక టీడీపీ స్థాపించిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఆ పక్కనే ఉన్న విశాఖపట్నం జిల్లాలో సైకిల్ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో గోరంట్ల వారు అన్ని తానయి వ్యవహరించారు అక్రమంలో ఆయా జిల్లాలో దాదాపు అన్ని సీట్లు సైకిల్ పార్టీ కైవసం చేసుకుందంటే అదంతా గోరంట్ల వారి పుణ్యమేనంటుంది పసుపు పార్టీలోని కాడరంతా అంతా అందుకే ఎన్టీఆర్ సైతం గోరంట్ల బుచ్చయ్య చౌదరిని విపరీతంగా అభిమానించేవారని నేటికి ఆ పార్టీలో ఓ టాక్ అయితే ఉంది అందుకే టీడీపీ అధికారంలోకి రాగానే మమ్మల్ని కేబినెట్లోకి తీసుకుందామంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటూ ఎన్టీఆర్ మాట్లాడుతుంటే ఆ మాటలకు అడ్డుపడి మరీ నాకు మంత్రి పదవి ముఖ్యం కాదని మీరు మీ పార్టీనే అంటూ ఆ మహనీయుడు ఎన్టీఆర్కు చాలా క్లియర్ కట్ గా చెప్పిన మునగాడు టీడీపీలో ఎవరైనా ఉన్నారా అంటే అది గోరంట్ల వారేనంటారు ఈ పార్టీలోని సీనియర్లంతా అలాగే నాదెండ్ల ఎపిసోడ్లో సైతం టీడీపీలో గోరంట్ల కీలకంగా వ్యవహరించడమే కాకుండా ఎన్టీఆర్కు సైతం బాసటగా నిలిచి మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ కేబినెట్లో ఏడు నెలలు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో లక్ష్మీ పార్వతి వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందంటూ ఎన్టీఆర్ పై చంద్రబాబు అండ్ కో తిరుగుబాటు చేసింది ఆ సమయంలో కూడా గోరంట్ల ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ తుదిశ్వాస వరకు ఆయన చేతిని గోరంట్ల వదలలేదంటే వారి బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నిన్న మొన్నటి ఎన్నికలు అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల వరకు తొమ్మిది సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో చూశారు అలాగే ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదాలో రాష్ట్రానికి సేవలందించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా గోరంట్ల వారు సేవలందించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల వేళ రాజమండ్రి అసెంబ్లీ స్థానం బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తే ఈ నిర్ణయం తప్పంటూ పార్టీ అధినేతకు సూచించి ఆ స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు బుచ్చయ్య చౌదరి టీడీపీ అధికారంలోకి రావడంతో అప్పటి వరకు తనకు ఇది కావాలని ఏనాడు అగ్రనాయకత్వాన్ని అడగని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆనాడు మాత్రం తనకు మంత్రి పదవి కావాలని నోరు తెరచి అడిగారు కానీ బీజేపీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి ఆ తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ పార్టీ గాలే వీస్తున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన టీడీపీనే కాదు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్లు ప్రకటించారు ఈ బుచ్చయ్య చౌదరి దీంతో పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగి గోరంట్ల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఒత్తిడి చేసింది టిడిపి స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పూర్తి కాలంగా పనిచేస్తున్న మీలాంటి వారే పసుపు పార్టీకి అండా దండా అంటూ పార్టీ అధిష్టానం గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించడంతో ఆయన కూలయి పార్టీ సేవలో నిమగ్నమయ్యారు పసుపు పార్టీ నేటికి ఇంత పచ్చగా గోదావరిలా కళకళలాడుతుందంటే అందుకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నాయకుల చలవేననే టాక్ ఆ పార్టీలో బలంగా వినిపిస్తోంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి